हेलो गाइस, वेलकम बैक टू अनदर कुकिंग वीडियो। ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. వాచ్ అండ్ ఎంజాయ్. ముందుగా అయితే మనం బనానాస్ తీసుకోవాలండి. అవి చక్కెరకేలి అరటిపళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీకి. నేనైతే 2 బనానాస్ తీసుకున్నాను, వాటిని శుభ్రంగా వాష్ చేసి చిన్న స్లైసెస్లా కట్ చేసుకున్నాను. అలాగే మనం మెజర్మెంట్ కప్ ఏదైతే ఉందో అదే కప్పుతోని షుగర్ తీసుకోవాలి, అదే కప్తో షుగర్ తీసుకోవాలి, అదే కప్తో రవ్వ తీసుకోవాలి. సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, మన ఉప్మాకు కూడా వాడతారు కదా, కేసరి చేస్తారు కదా, అదే రవ్వ తీసుకోవాలి అదే కప్తోని. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బనానా స్లైసెస్, అవి కూడా ఒక కప్లోకి తీసుకోవాలి. 2 బనానాస్ అయితే సరిపోతుందండి, స్వీట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ బనానాస్ అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం క్వాంటిటీ కాబట్టి అదే కప్పుతోని 2 బనానాస్ వరకు తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఆ స్వీట్లో వేసుకోవడానికి, కిస్మిస్, బాదం అండ్ క్యాష్యూ, జీడిపప్పు, యాలకలు కూడా. ఇలాచీ పౌడర్ అయితే మనం దంచి ఫైన్ పౌడర్లా చేసుకొనైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాచీ ఓపెన్ చేసి మనం జల్లుకోవడానికైనా పెట్టుకోవచ్చు ఇలాచీ పౌడరు. అలాగే కప్తో మెజర్మెంట్తో మిల్క్ అయితే తీసుకోవాలి, అది కూడా పచ్చిపాలే తీసుకోవాలి. నెయ్యి, నేను తక్కువ క్వాంటిటీ నెయ్యే తీసుకున్నానండి, మా ఇంట్లో అంతగా నెయ్యి ఎవరు ఇష్టపడరు కాబట్టి. మీరు ఎక్కువ క్వాంటిటీ నెయ్యి కావాలంటే ఎక్కువ క్వాంటిటీ నెయ్యి వేసుకోవచ్చు. మిల్క్ కూడా సేమ్ అదే కప్ మెజర్మెంట్తో మిల్క్ అయితే తీసుకోవాలి. మామూలుగా మరగబెట్టలేని పాలే మిల్క్ తీసుకోవాలి. బనానాస్, ఘీ, డ్రై ఫ్రూట్స్, షుగర్, సూజీ అండ్ మిల్క్ ఈ ఐటమ్స్ అయితే మన రెసిపీకి కావాలి. ఫస్ట్గా కళాయి పెట్టుకొని అందులో ఈ ఘీ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అయితే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి వాటిని. అవి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అవైతే ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ మనం కొంచెం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి సూజీ రవ్వ ఉంది కదా దాన్ని, బొంబాయి రవ్వని వేసి అది కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అది కూడా వేపుకోవాలి. తర్వాత అది కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి రవ్వని. తీసుకున్నది ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి, 1 కప్కి 3 కప్స్ వాటరు. ఇది గుర్తు పెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఇదంతా చేయాలి మాడిపోకుండాని. ఫస్ట్గా అయితే షుగర్ వేసి ఆ మరుగుతున్న వాటర్లో ఆ షుగర్ ఇలా మిక్స్ చేస్తే అదైతే కరిగిపోతుంది. నెక్స్ట్ అందులోనే మనం ఏపి పెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో అది కూడా వేసి దాన్ని ఇలా ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు మనం వేపి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వీటిని అయితే వేసి వాటిని కూడా ఒకసారి కలపాలి. దానిలోని కలిపి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి అందులోని. ఆ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానా స్లైసెస్ ఉన్నాయి కదా అవి ఇప్పుడు వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం మెత్తగా ఉన్న బనానాస్ ఇవి, సో అందుకనే కొంచెం ఇలా మెదిపితే అందులో అయితే మిక్స్ అయిపోద్ది. అవి కూడా 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా అయితే అవుతుందండి. ఇప్పుడు మనం పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు అయితే అందులో వేసి ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి పాలలోని రవ్వని, బనానాస్ని, డ్రై ఫ్రూట్స్ని. ఇది మీకు చేస్తున్నప్పుడే చాలా మంచి వాసన అయితే వస్తుంది. అది ఉడికింది అనేటప్పుడు ఈ ఇలాచీ పౌడర్ ఏదైతే మనం ఉంచుకున్నామో ఆ పౌడర్ అయితే చల్లి ఇది కూడా చాలా లో ఫ్లేమ్లో దీన్ని మగ్గనివ్వాలి. మిగిలిన నెయ్యి కూడా ఇందులో వేసి దాన్ని బాగా మిక్స్ చేసి ఒక 2-3 సెకండ్స్ మగ్గిన తర్వాత రెసిపీ రెడీ అయిపోయినట్టే.
ఇదైతే చాలా హెల్తీ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది పిల్లలకి, కిడ్స్ కి, పెద్దలకి అందరికీ కూడా హై ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.